హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మాయిశ్చరైజింగ్ అలానే సన్స్క్రీన్ లోషన్ కాంబోతో నేనైతే బుక్ చేసుకున్నాను. పర్పుల్ నుంచి వచ్చేసిందండి. నేను 1 వీక్ వాడిన తర్వాత వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అక్వాలజిక్ గ్లో సన్స్క్రీన్ లోషన్ అలానే మాయిశ్చరైజింగ్ పపాయ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం డీటాన్ ఉప్టాన్ వాళ్ళదైతే ట్రై చేశాను, నైట్ అండ్ డే క్రీము. అది కూడా బాగా నచ్చింది, అది ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే వేరే ట్రై చేద్దామని నేనైతే ఇలా బుక్ చేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంది, పప్పాయ ఫ్లేవర్ బాగా అనిపించింది. అలా ఎల్లో షేడ్లో వచ్చిందండి మాయిశ్చరైజింగ్ అయితే. మనం కొంచెంగా తీసుకొని అలా ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. మనం ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత మొదటిగా మనం అయితే మాయిశ్చరైజింగే పెట్టాలండి. అలా పెట్టినట్లయితేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది. నేను కొంచెం లాస్ట్ 10 డేస్గా కొంచెం నిద్ర సరిగా లేదు. వినాయక చవితి సెలబ్రేషన్స్లో 1-2 అయ్యేదండి నైట్ అయితే పడుకునేపాటికి. కాబట్టి మనకి నిద్ర సరిగా లేకపోతే ఫేస్ పైన చూపిస్తుంది కదా డల్నెస్, అలా అన్నమాట. చూద్దాం ఇది ట్రై చేసి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. 1 వీక్ తర్వాత వీడియో అయితే అండి. పర్వాలేదు, నాకైతే చాలా బాగా అనిపించింది. అలా అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంటే మంచిగా ఫేస్లోకి స్కిన్ పైన అబ్జర్వ్ అయిపోతుంది. తర్వాత మనం సన్స్క్రీన్ అయినా పూసుకోవచ్చు, బయటికి వెళ్ళేలాగా ఉంటే, సన్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉంటే, లేకపోతే ఇంట్లోనే ఉన్నామనుకోండి ఏం అవసరం లేదు. తర్వాత మనం పాండ్స్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలానే మనకి కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చండి. నేను నార్మల్గా ఇంట్లోనే రెడీ అవుతున్నాను కాబట్టి నేను పాండ్స్ పౌడరే యూజ్ చేశాను. పౌడర్ వేసుకున్న తర్వాత చాలా బాగా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెంగా లైట్గా తీసుకొని ఫేర్ అండ్ లవ్లీ కూడా పైన అప్లై చేయొచ్చండి. ఏదైనా అకేషన్ ఉంటే మనకు బీబీ క్రీమ్ లాంటివి కూడా ఉంటాయి కదా, అలాంటి ఫౌండేషన్స్ కూడా మనకి పెట్టుకోవచ్చు. కానీ మొదటిగా మనం మాయిశ్చరైజింగ్ కంపల్సరీగా అన్నమాట స్కిన్ పైన యూజ్ చేయాలి. అలా అయితేనే మనం ఏం వేసుకున్నా నీట్గా బ్లెండ్ అవుతుంది ఫేస్ పైన. చూసారా చాలా బాగుంది కదా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి. లాస్ట్ టైం అయితే ఉప్టాన్ వాళ్ళది తెప్పించుకున్నాను కదా, చాలా బాగా రెస్పాన్స్ అయితే వీడియోకి వచ్చిందండి, మంచిగా వ్యూస్ కూడా వచ్చాయి. అలానే దీన్ని కూడా చూసి ఎంకరేజ్ చేయండి. అలా లైట్గా హైబ్రో పెన్సిల్ అయితే పెట్టానండి. చాలామంది మా ఫ్రెండ్స్ని అయితే గమనిస్తూ ఉంటాను, నేను చూసినప్పుడు చాలా థిక్గా పెడుతూ ఉంటారు హైబ్రో పెన్సిల్. అలా పెడితే మనకి ఎబ్బెట్టుగా కనిపిస్తుందండి. బ్రౌన్ షేడ్లోనే వాడాలి ఎప్పుడైనా హైబ్రో పెన్సిల్ వచ్చేసి, అప్పుడైతేనే నీట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలామందిని చూశాను, ఎందుకో మళ్ళీ ఎవరి ఇష్టం వాళ్ళది, నాకు తెలిసినంత వరకు అలా అన్నమాట. బ్రౌన్ షేడ్లో వాడితేనే చాలా బాగుంటుంది. అలా లైట్గా పెన్సిల్ అయితే పెట్టానండి. మనకు మిడిల్ ఏజ్ వచ్చేటప్పుడే స్కిన్ని కొంచెం కేర్గా కాపాడుకోవాలండి. ట్రై చేద్దాం, వీలైనంత మనం కుదిరినంత కాపాడుకోవడానికే, హెల్దీగా ఉండడానికే ట్రై చేద్దాం. అప్పుడప్పుడు కొంచెం జ్యూసులు లాంటివి, బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, క్యారెట్ వేసుకొని తాగితే కూడా స్కిన్ బాగుంటుంది. అలానే వాటర్ కూడా బాగా తీసుకోవాలండి. సన్స్క్రీన్ లోషన్ అక్వాలజికా గ్లో పపాయ ఫ్లేవర్ వచ్చేసి ఇది సన్స్క్రీన్ విటమిన్ సితో ఇలా వచ్చింది. బాటిల్ అయితే 50 గ్రామ్ అండి సన్స్క్రీన్ కూడా. అది కూడా హ్యాండ్స్కి పెట్టుకొని చూపిస్తున్నాను. వీలైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ పైన ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్గా అంటే జెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. చెప్తే మా ఆయన అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫస్ట్ నుంచి. వాళ్ళకి ఎలా అలవాటు ఉందో దాన్నే ట్రై చేస్తుంటారన్నమాట. మనం కొత్తది చెప్తే వాళ్ళు అసలు తిరిగి కూడా చూడరన్నమాట. ఇవి రెండు కాంబోలో 683 అయితే వచ్చిందండి. ఇప్పుడు డే అప్డేట్ అవుతూ ఉంటుంది ఆఫర్స్ అయితే, చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న ఒక 4 డేస్కే మనకైతే ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుందండి. లాస్ట్కి అలా లిప్కి లైట్గా లిప్ బామ్ అయితే పెట్టాను. ఇదండి వీడియో వచ్చేసి నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలానే ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.